నూతన పిఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు జేఏసీతో కలిసి పిఆర్సీ సాధన సమ్మతి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘాలను ఉద్యోగ జేఏసీ నేతలు వంచి తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఉద్యమాన్ని నీరుగార్చారని త్వరలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటై ప్రభుత్వంతో పోరాడానికి సిద్ధమంటున్న తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రసాద్తో మా నాటి న్యూస్ రీజనల్ బ్యూరో చెరుకూరి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్ గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి వేతన సవరణ గురించి ప్రభుత్వంతో కొంతకాలంగా చర్చలు జరపడం ఆ తర్వాత విఫలం అవ్వటం ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అన్ని జేఏసీలు కలిపి ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం సమయబాట పట్టడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వటం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకొని చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రభుత్వానికి వాళ్ళ సత్తా చాటిన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలకు పిలుపునిచ్చి రెండు దఫాలుగా చర్చలు చేయడం జరిగింది ఆ రెండు దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు అక్కడ నుండి తర్వాత సమ్మె విరమించుకుంటాము అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం మేము మాకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యే దిశగా ఇక్కడ చర్చలు జరగలేదు మేము వీటికి సంబంధించి ఒప్పుకోలేము మా డిమాండ్లు నెరవేరటం లేదు కాబట్టి కాబట్టి మేము ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి తప్పుకుంటాము అలాగే మా డిమాండ్ల కోసం మేము కొత్త కార్యాచరణ ప్రణాళికని ప్రకటించబోతున్నాము అని చెప్పేసి గత రోజు రాత్రి నుంచి కూడా వాళ్ళు చర్చలు జరుపుకోవటం ఉపాధ్యాయ సంఘాలు అంటే రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా నుండి చర్చలు జరుపుకుని ఈ రోజు నుంచి అయితే కొత్త ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక అయితే మొదలుపెట్టారు ప్రస్తుతం ఆ రోజు జరిగినటువంటి చర్చల నేపథ్యంలో అంటే ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు చర్చలు జరిపిన నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎందుకు డీవియేట్ కావాల్సి వచ్చిందనేది ప్రస్తుతం మనతోటి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా యూటిఎఫ్ కార్యదర్శి ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం గత నెల రోజులుగా అనేకమైనటువంటి ఈ పిఆర్సీ మీద అనేకమైనటువంటి వ్యవహారాలు జరుపుతోంది గతంలో మనం పిఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జేఏసీ నాయకత్వాన్ని పిలిచి ఏడవ తేదీన రెండు రోజులు చర్చల అనంతరం ఏకపక్షంగా జేఏసీ ఫిట్మెంట్ని ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన అంశం అయితే ఆవేళ కొంతమంది నాయకత్వం జేఏసీలో నాయకత్వం తప్పట్లు కొట్టడం ద్వారా ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు దానికి అనుగుణంగానే తర్వాత జరిగినటువంటి వ్యవహారంలో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ప్రారంభమైనటువంటి ప్రదర్శన అనివార్యంగా ఉపాధ్యాయులందరినీ ఆందోళన పడే ఒక ఆందోళన బాట పడే పరిస్థితికి తీసుకొచ్చింది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్యాఫ్టా ఆధ్వర్యంలో జనవరి ఇరవయ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున మనం ఉద్యమాన్ని నిర్వహించాం ప్రతి జిల్లాలోని మూడు వేల మందికి పైబడి మా ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొన్నారు ఈ ఉద్యమం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం కొంత అనివార్యంగా ఆలోచనలో పడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం దానిలో భాగంగా జేఏసీ నాయకత్వం కూడా ఈ ఉద్యమాన్ని మళ్ళా తిరిగి పునరేకరి పునరుద్ధరించాల్సిన పరిస్థితుల్లోకి అనివార్యంగా జేఏసీ నాయకత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీసుకొచ్చింది ఉపాధ్యాయ సంఘాలు తీసుకొచ్చిన నేపథ్యంలో ఉన్నటువంటి రెండు జేఏసీలని కాకుండా ఇతర రెండు జేఏసీని కలిపి కూడా నాలుగు జేఏసీలతోటి ఒక ఉద్యమ కార్యాచరణకి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే నాలుగు జేఏసీలు ఏవైతే బండి శ్రీనివాస్ ఎన్జిఓ జేఏసీ కావచ్చు రెవెన్యూ సర్వీసెస్ సంబంధించినటువంటి బొప్పరాజు జేఏసీ కావచ్చు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి వెంకటరామరెడ్డి జేఏసీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంబంధ సంఘానికి సంబంధించినటువంటి సూర్యనారాయణ జేఏసీ కావచ్చు ఈ నాలుగు జేఏసీని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యమాన్ని వాళ్ళ వాళ్ళకి స్టీరింగ్ కమిటీగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పిఆర్సీ సాధన సమితి పేరుతోటి ఉపాధ్యాయ సంఘాలు బ్యాక్బోన్గా ఉండి ఉద్యమాన్ని నిలబెట్టిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ ఉపాధ్యాయ సంఘాలు చేసినటువంటి పిలుపు మేరకే మనకి రిలే నిరాహార దీక్షలు జరిగినాయి పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన ఉపాధ్యాయు సోదరుల నుంచి కావచ్చు ఉద్యోగ సోదరుల నుంచి కానీ పెద్ద ఎత్తున నాలుగు రోజులు రిలే నిరదీక్షలు చేశారు ముప్పయో తారీఖున జరిగినటువంటి రిలే నిరహార దీక్షలు అయితే పెద్ద ఎత్తున మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ప్రభుత్వం ఒక ఒక ఇంత ఆలోచనలో పాడేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే ఒక పక్కన మంత్రుల కమిటీ పేరుతోటి ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని వేయడం చర్చలు పిలవడం కూడా మనం చూస్తాం ఈ చర్చల కమిటీని పిలిచినటువంటి సందర్భంలో ఈ జేఏసీ ఏదైతే పీఆర్సీ సాధన సమితి ఉందో చెప్పినటువంటి మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు మొట్టమొదటి డిమాండ్ అసలు ఈ పదకొండవ పిఆర్సీకి సంబంధించినటువంటి అశతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను వెంటనే బయట పెట్టాలంటే ఒక ప్రధానమైనటువంటి డిమాండు అదేవిధంగా జనవరి నెలకి పాత వేతనాలు ఇవ్వాలంటే ఒక ప్రధానమైనటువంటి డిమాండు ఇంక ఇకపోతే డిఏలు ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు అంటే కూడా వెంటనే విడుదల చేయాలనేటువంటి ఏకైక మూడు డిమాండ్లతో మనం పిఆర్సీ సాధన సమితి పేరుతో పెద్ద ఎత్తున మన ఉద్యమాన్ని నిర్వర్తించిన సందర్భాన్ని మనం చూసాం అయితే ప్రభుత్వం ఏది కూడా ప్రకటించకుండా చర్చల పేరుతోటి కొంత ప్రయత్నం అయితే కొంత ప్రయత్నం అయితే వెంటనే మనకి ఇమీడియట్గా చేయడం అయితే చేసింది నాలుగు జేఏసీలు కూడా అనివార్యంగా ఈ ఐక్య పీఆర్సీ సాధన సమితి పేరుతో జరిగినటువంటి ఈ పోరాటంలో వెనక్కి తగ్గకుండా చాలా పగడ్బందీగా నిలబడటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏం జరగబోతూ ఉందనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా గమనించే సందర్భంలో మనకి పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పేర్కొనివ్వడం జరిగింది అనేకమైనటువంటి ఆటంకాలను సృష్టించి యూటిఎఫ్ లాంటి ఒక బా భావజాలం కలిగినటువంటి సంఘ నాయకత్వాన్ని కావచ్చు జేఏసీ నాయకత్వాలను కావచ్చు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లోని మండల కేంద్రాలను అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా వేలాది మంది కార్యకర్తలు లక్షలాదిగా తరలివెళ్ళి ట్రైనుల్లోని బస్సుల్లోని బళ్ళ మీద సొంత వాహనాల్లో ప్రయత్నాలు చేసి ప్రయాణాలు చేసి బీఆర్టీఎస్ రోడ్డుని మొత్తాన్ని ముంచేసి ఒక జనప్రవాహం కృష్ణానదికి సమాంతరంగా ఒక ప్రవాహాన్ని సృష్టించి చెలోవు చేయవాడని విజయవంతం చేశారు ఈ విజయవంతం చేసిన సందర్భంలోనే పెద్ద ఎత్తున మహిళా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎక్కడికక్కడ టోల్ ప్లాజాల దగ్గర రకరకాల పోలీస్ స్టేషన్లోని కళ్యాణ మండపాల దగ్గర నిర్బంధం చేసి అనేకమైనటువంటి దుర్మార్గమైన విధానంలో ప్రభుత్వం వ్యవహరించింది అయినప్పటికీ ఈ చెలో విజయవాడను విజయవంతం చేశారు ఒక్కసారి చెలో విజయవాడ విజయవంతం అయిన తర్వాత దేశ స్థాయిలో ఈ ఉద్యమం ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసినటువంటి ఉద్యమం ఒక చిరస్థాయి ఉద్యమంగా నిలిచిపోయే పరిస్థితి అనివార్యమైంది ఈ అనివార్యమైన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను నాలుగో తేదీన చర్చల పేరుతో పిలవడం నాలుగు జేఏసీలకు సంబంధించినటువంటి స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో పన్నెండు మంది సభ్యులతో మొదట నాలుగు మూడు పన్నెండు మందితోటి మన సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత మరలా ఇంకొక ఆరుగురిని కలిపి ఎనిమిది మందిని కలిపి మొత్తం నాలుగు జేఏసీల నుంచి ఒక్కొక్క జేఏసీ నుంచి ఐదుగురు సభ్యులతోటి సాధనా సమితి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బండి శ్రీనివాస్ జేఏసీలో ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు అయినటువంటి ఏపీటీఎఫ్ కావచ్చు ఎస్టీయు కావచ్చు యూటీఎఫ్ కావచ్చు ఈ మూడు సంఘాల నుంచి మూడు ప్రధాన బాధ్యులు ఉన్నారు దీంతోపాటు ఎన్జిఓలు సంబంధించిన నేతలు బండి శ్రీనివాస్తో పాటు ఇంకొక ఆయన అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ ఐదుగురు అలాగే సెక్రటరీ ఎంప్లై బొప్పరాజ్ జేఈ సంబంధించిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో పిఆర్టీయు సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన ఇతరుల సిపిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కలిపి మొత్తం ఇరవై మంది సభ్యులతో సాధన సమితి సభ్యులు స్టీరింగ్ కమిటీ సభ్యులు తప్పనిసరి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు జరిగిన ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వస్తుందనే ఉద్దేశంతో చర్చలకు వెళ్ళటం అయితే వాస్తవమైనటువంటి అంశం అయితే అక్కడ రెండు రోజులు జరిగినటువంటి చర్చల ఫలితాలను కనుక గమనిస్తే చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ఈ సమ్మెను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లోనే చర్చలు జరిగేటువంటి అంశం ఉందనేటువంటి అంశాన్ని ఇవాళ మనం చెప్పబోతాం ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్పాల్సి వస్తూ ఉందంటే నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంటన్నర వరకు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో మనం కీలకంగా మనం మొట్టమొదటి నుంచి చెప్పే కీలకమైన డిమాండ్ ఫిట్మెంట్ ఏదైతే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అన్యాయం చేసే ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఫిట్మెంట్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒక డిమాండ్ ఉంది అలాగే హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తొంభై శాతం మంది ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎనిమిది శాతం హెచ్ఆర్ఏ ఇస్తాం అనేటువంటి చాలా దుర్మార్గం విషయం దీనివల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి హెచ్ఆర్ఏని రివైజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా మనం దీంట్లో చెప్పడం జరిగింది ఇక మూడవది పెన్షనర్లు ఏదైతే ఉన్నారో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ గతంలో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చేయండి పది శాతం క్వాంటం పెన్షన్ కావచ్చు డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చేయండి పదిహేను శాతం క్వాంటం పెన్షన్ కావచ్చు తిరిగి పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్ కూడా మనం చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది ఇంకొక అంశం ఏదైతే పిఆర్సి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే పిఆర్సీ ఏదైతే ఉందో ఆ పిఆర్సీని కూడా ఈ పిఆర్సీ ఇప్పటికే రెండు పిఆర్సీలు నష్టపోయారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కాబట్టి పిఆర్సీని ఐదు సంవత్సరాలు తిరిగి పునరుద్ధరించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ డిమాండ్స్ తోటి స్టీరింగ్ కమిటీ చర్చలకైతే వెళ్ళటం వాస్తవం దీంట్లో మంత్రుల కమిటీ అనేకమైనటువంటి బొజ్జగింపులు కావచ్చు లేకపోతే బెదిరింపులు కావచ్చు రకరకాల ప్రయత్నాలతోటి రాత్రి ఒంటి గంటన్నర వరకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పినటువంటి అంశం హెచ్ఆర్ఏ మీద రకరకాలైన ప్రతిపాదనలు పెట్టడం ఆ ప్రతిపాదనల మీద హెచ్ఆర్ఏ మీద సుమారు మూడు గంటల పాటు సమావేశం జరగడం అనేది వాస్తవం అయితే ఈ స్టీరింగ్ కమిటీకి వెళ్ళినటువంటి సభ్యులందరి చేత సంతకాలు పెట్టించుకోవడం అది సాధారణంగా జరిగే అటెండెన్స్లో భాగంగానే సంతకాలు కూడా పెట్టించుకోవడం జరిగింది అయితే ఫిట్మెంట్ మీద పదే పదే ఉపాధ్యాయ సంఘాలు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఫిట్మెంట్ మీద మాట్లాడవద్దు అనేటువంటి అంశాన్ని ఈ యొక్క మంత్రుల కమిటీ చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ మనం స్టీరింగ్ కమిటీలో బాధ్యతలుగా ఉపాధ్యాయులకు ఉద్యోగులుగా బాధ్యతలుగా ఉన్నారు కాబట్టి అనివార్యంగా చర్చల్లో కొనసాగారు ఎప్పటికైనా సానుకూల నిర్ణయం వస్తాయి అంటే ఇందులో కూడా ఈ హెచ్ఆర్ఏ రేట్ల మీద కూడా మన చర్చ జరిగింది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది ఏదైతే డెబ్బై సంవత్సరాలు దా దాటిన వాళ్ళకి ఏడు శాతం క్వాంటమ్ పెన్షన్ కావచ్చు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పన్నెండు శాతం కోటం పెన్షన్ ఇవ్వడానికి మంత్రుల కమిటీ అంగీకరించింది మరొక పక్క హెచ్ఆర్ఎస్ లాబుల మీద ప్రతిష్టామన అలాగే కొనసాగించింది ఆ రాత్రి చర్చలు ముగింపున తర్వాత కూడా పీఆర్సీ సాధన సమితిలో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుంది సాధన సమితి ఏదైతే కార్యాచరణ ఉందో కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే రెండవ తేదీకి మళ్ళీ ఐదవ తేదీ చర్చలు జరిగేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధపడ్డారు సమ్మెకి నోటీసులు అందజేశారు అన్ని చోట్ల పెద్ద ఎత్తున సమ్మెకు సన్నాహక సమావేశాలు కానీ సమ్మెకు సిద్ధపడిపోయారు సిద్ధపడినటువంటి సందర్భంలో అనివార్యం సమ్మె అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ఉద్యోగుల ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంలో ఒక్కసారిగా రాత్రి ఎనిమిదిన్నర నుంచే టీవీల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి వార్తా ఛానల్స్లో చర్చలు సఫలీకృతం అనేటువంటి మాట రావడంతో అప్పటికే ఉపాధ్యాయులు ఉద్యోగులు ఒక ఎత్తున ఢీలా పడ్డారు అయితే ఏం జరిగింది అనేటువంటి అంశంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకత్వం స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చెప్పినటువంటి మాట ఏంటంటే హెచ్ఆర్ఏ మీద మూడు గంటల పాటు చర్చ జరిగింది తెలంగాణలో మాదిరిగా ఉన్నటువంటి పదకొండు శాతం పదమూడు శాతం పదిహేను శాతం ఇరవై ఐదు శాతం ఇవ్వమని చెప్పేసి ఆడటం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల ఎన్ని వందల కోట్లు పడుతుంది అనేటువంటి అంశం మాట్లాడటం మరొక పక్క మీకు ఓడీలు అయ్యి ఎందుకు ఇవ్వాలి మీకు ఓడీలనివి ఇవ్వడం ఇవ్వడం ద్వారా మీకు ఉపయోగం ఏంటి దీనివల్ల మాకు ప్రభుత్వాన్ని చాలా నష్టం ఒక బెదిరింపు ధోరణిలో బొజ్జగింపు ధోరణిలో మాట్లాడటం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరొక పక్కన హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు ఏదైతే ఉందో ఎట్టగాలకి ఇదేదో కేవలం సచివాలయ ఉద్యోగులు విజయవాడలో పనిచేసే సచివాలయ ఉద్యోగులు వెలగపూడిలో పనిచేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశంగానే చూసి కేవలం హెచ్ఆర్ఏ రేట్లని పది అదేవిధంగా పన్నెండు శాతంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతంలో పనిచేసే వాళ్ళకి పన్నెండు శాతం రెండు లక్షల జనాభా ఉన్న వాళ్ళకి రెండు లక్షలు దాటిన వాళ్ళకి పదహారు శాతం అదేవిధంగా ఏదైతే యాభై లక్షలు దాటి జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడానికి అదేవిధంగా ఏదైతే సీసీఏ రద్దు చేశారో సీసీఏని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపినందున క్వాంటమ్ పెన్షన్కి ఒప్పుకున్నందున అదేవిధంగా పీఆర్సిని ఐదు సంవత్సరాలకు వస్తారు పుండధరిస్తాననేటువంటి మాటలు చెప్పడంతో అసలు ఈ పీఆర్సీతో సంబంధం లేనటువంటి మెడికల్ రిఎంబర్స్మెంట్ని పునరుద్ధరిస్తారనేటువంటి ఆలోచనతో చెప్పడంతో స్టీరింగ్ కమిటీ సభ్యులు ఒక పక్కన మంత్రులు భయపెట్టి ఉండొచ్చు లేకపోతే బతిమాలు ఉండొచ్చు మరొక విధంగా జరిగి ఉండొచ్చు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఒక రూమ్లోకి వెళ్ళటం మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము సమ్మెను విరమించడానికి సిద్ధపడినట్టుగా సమాచారం ఎప్పుడైతే అయిందో అప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు ముగ్గురు కూడా ఏపీటీఎఫ్ కావచ్చు ఎస్టీయూ కావచ్చు యూటీఎఫ్ కావచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఇప్పటికైనా సరే ఫిట్మెంట్ మీద మీరు మాట్లాడాలా చెప్పాలంటే ఫిట్మెంట్ మీద ఇంకా అయిపోయిన అంశం దాన్ని మాట్లాడమని చెప్పి అయితే కనీసం మేము ముఖ్యమంత్రి దగ్గర కనీసం వర్చువల్ కాన్ఫరెన్స్లో అయినా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం మేము కనీసం మేము చెప్తాం ముఖ్యమంత్రి గారికి ఫిట్మెంట్ విషయంలో మేము మాట్లాడతాం మాట్లాడుతామనేటువంటి సందర్భంలో మంత్రులు అసలు ముఖ్యమంత్రి గారితోటి ఫిట్మెంట్ విషయంలో మాట్లాడడానికి కుదరదనేటటువంటి హుకుం జారీ చేసినటువంటి సందర్భంలో అనివార్యంగా ముగ్గురు స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా బయటకు రావడం జరిగింది అక్కడి నుంచే మనం నిరసన ఆ రోజు రాత్రి పదిన్నర నుంచే యూటీఎఫ్ కావచ్చు ఎస్టీయూ కావచ్చు ఏపీటీఎఫ్ కావచ్చు చాలా స్పష్టంగా ప్రభుత్వం ద్వంద్వ వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధన సమితిలో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యుల యొక్క నిరసనగా మనం వెంటనే కార్యాచరణకు పోవడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అన్యాయం కలిగింది సిపిఎస్ మీద కూడా మనం స్పష్టంగా చెప్పాం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఈ పీఆర్సీ సందర్భంలో చెప్తే ప్రభుత్వం రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలుగా చేయలేనటువంటి రోడ్ మ్యాప్ మార్చి పదిహేను లోపల చేస్తామంటే దానికి జేఏసీ స్టీరింగ్ కమిటీ ఒప్పుకోవడం చాలా దుర్మార్గమైన అంశం అందుకనే స్టీరింగ్ కమిటీలోని ముగ్గురు సభ్యులు బయటికి రావడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఇంత ఎత్తున నిర్మించి ఇంత చక్కగా దీన్ని నిర్మాణం చేసిన తర్వాత ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉప పెన్షనర్లు పెద్ద ఎత్తున ఏదో వస్తుంది మనకి ప్రయోజనం అనేటువంటి ఆశిస్తున్నటువంటి తరుణంలో నాలుగు జేఏసీ నాయకత్వాలు కూడా చాలా దుర్మార్గంగా దీన్ని వదిలేయడాన్ని నిరసిస్తూ అనివార్యంగా స్టీరింగ్ కమిటీలో బయటకు రావడం వచ్చారు తప్ప వేరే ఇతర ఆలోచనలతో కానీ మైలేజ్ కోసం లేదా టీచర్ సంఘాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు పనిచేయడం లేదు ఈ అంశాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కూడా గమనిస్తూ ఉన్నారు ఇంకా సామాజిక ప్రధానికం కూడా గమనిస్తూ ఉంది కాబట్టి అనివార్యంగా ఈ ఉద్యమంలోకి రావాల్సి బయటికి రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తెలియజేస్తే ప్రస్తుతానికి ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు అయితే మొత్తం పూర్తిగా సమ్మె విరమించుకున్న ప్రకటించేశారు ఉపాధ్యాయ సంఘాలు అయితే మాత్రం మీరు ప్రత్యేకించి మేము మా ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక మీరు కేవలం ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే పోరాడుతున్నారా ఉపాధ్యాయ సంఘాలకు ఇంకేవైనా మిగతా ఉద్యోగ సంఘాలు ఎవరైనా మీకు మద్దతు ఉపాధ్యాయ సంఘాలుగా ప్రధానంగా యూటీఎఫ్ ఎస్టియు ఏపీటీఎఫ్ పిఆర్టీయు ప్రధాన ఉపాధ్యాయుల సంఘం వంటి పది సంఘాలతో కూడినటువంటి ప్యాఫ్టో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల మీద పనిచేస్తాం ప్యాఫ్టోలో ఉన్నటువంటి అన్ని నాయకత్వాలతో నిన్న వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది దానికి అనుగుణంగా ప్యాఫ్టో ఒక కార్యాచరణ ఇప్పటికే ప్రకటించింది ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులుగా హాజరవ్వాలనేటువంటి ఒక అంశం ఒక పక్కన శుక్రవారం నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు ఒక అంశం అదేవిధంగా శనివారం నాడు కలిసి వచ్చేటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేటువంటి కార్యాచరణ ప్రకటించాం అయితే ఇదే సందర్భంలో ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు అసంతృప్తితోటి కింద ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క అసంతృప్తితోటి బయటికి వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఏపీసీపీఎస్సిఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇప్పటికే ఈ ప్యాఫ్టో చేపట్టే ఈ పోరాటాన్ని మేము మద్దతిస్తామని చెప్పేసి అంశాన్ని చెప్తాం మరొక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఓస్ అసోసియేషన్ కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేసింది రాత్రి మేము కూడా ప్యాఫ్టో సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా మేము కూడా ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా ఆలోచించేది ఏంటంటే భవిష్యత్తులో టీచర్స్గా కూడా ఒక జేఏసీ ఉంటే బాగుంటుంది మనం కూడా క్రియాశీలకంగా ఈ ఈ పోరాటాల్లో పోరాటాల్లో భాగమే కాదు చర్చల్లో కూడా మనం క్రియాశీలకంగా ఉండాలంటే ఆలోచనతో మనం పోతా ఉన్నాం మరొక పక్క ఇతర ఉద్యోగ సంఘాలు ఎవరైతే వస్తారో కలిసి వస్తారో కలిసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ మరొకసారి ఈ ఉద్యమాన్ని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే అనేక మంది వెస్ట్ గోడ కృష్ణా జిల్లాలో సాక్షాత్ ఏపీఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడే బయటకు వచ్చి మా బండి శ్రీనివాస్ వచ్చేసింది చాలా దుర్మార్గం కాబట్టి మేము కూడా దీన్ని ఖచ్చితంగా మేము ఈ పోరాటంలో పాల్గొంటామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో మరింతమంది ఈ ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఏక ఏకత్రాటిపైకి వచ్చినాయి ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళందరినీ కలిపి మనం ఉద్యోగ కార్యాచరణ తీసుకుపోతాం అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు బయటికి రావడానికి కారణం జేఏసీలోని ముఖ్యమైన నాయకులు కేవలం ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల వల్లే ఉద్యమం నీరు గారిపోయిందంటారు ఖచ్చితంగా ఈ జేఏసీలో ఉన్నటువంటి నలుగురు నాయకులు ఎవరైతే ఉన్నారు ఏడవ తేదీ రాత్రి ఎవరైతే తప్పట్లు కొట్టారో వాళ్ళ వలనే ఈ వేళ ఉద్యమం ఈ స్థితికి వచ్చింది అనేటువంటి అంశం సగటు సాధారణ ఉద్యోగి మనం గమనిస్తూ ఉన్నాడు మరొక పక్కన మన జరిగినటువంటి రెండు రెండు రోజుల చర్చలు కూడా వాళ్ళు మూడవ రోజున ఏం మూడవ తారీఖున ఏం మాట్లాడారు అదేవిధంగా ఐదవ తేదీ రాత్రి ఏం మాట్లాడారు మనం చూస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా స్పష్టంగా కనపడుతుంది మనం ఎవరిని విమర్శించే ఆలోచనతో కానీ విమర్శించే ధోరణితో కానీ పోతాలే మనం ఆలోచించేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి మేలు కలగాలనేటువంటి ఆలోచనతోటి ఒక సామాజిక బాధ్యత గల సంఘంగా ఒక మంచి ఆలోచనలు కలిగిన సంఘాలుగా మేము పనిచేస్తాము జేఏసీ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్ల యొక్క న్యాయమైన కోరికల్ని సాకారం చేసేదిగా ఉండాలిగా కానీ వాళ్ళు పుట్టుముంచేదిగా ఉండకూడదు అందుకనే వాళ్ళ వల్లనే ఈ వ్యాడీ ఉద్యమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జంకింది మూడవ తారీఖు జరిగినటువంటి చెలో విజయవాడ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజానీకం కావచ్చు దీని ఒక మహోద్యమంలో తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయ సంఘాలను వేణులకు కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం అయితే అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ఇచ్చినప్పుడు జేఏసీ నాయకత్వం కేవలం దురదృష్టపూర్వకంతో మాత్రమే ఈ ఉద్యమం నుంచి బయటకు వచ్చేటువంటిది కాదనేది వాస్తవం ఇది సగటు ఉపాధ్యాయుడు సగటు ఉద్యోగం మనసులో ఉన్నటువంటి వాస్తవం వాళ్ళు నిలబడి ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఉపాధ్యాయులకి మేలు జరిగేది ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉద్యోగుల ఉద్యమ చరిత్రలో వాళ్ళు ఖచ్చితంగా చరిత్రహీనంగా మిగిలిపోతారు అనేది వాస్తవం ఈ రోజు నుంచి మీ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక అంటే శాంతియుతంగా మీ పోరాటాలన్ని అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి ఈ రోజు నుంచి కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యని అందించాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగమైనప్పుడు కూడా కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వాళ్ళ మనం శాంతియుతంగానే కార్యాచరణ చేయబోతున్నాం మనం ఏదో సమ్మెలకు పోయో లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా మనం కార్యాచరణ చేయబోటం అయితే ఇందులో మన ప్రధానమైనటువంటి డిమాండ్స్ మనం చెప్పేటువంటి ఒకే అంశం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి ఫిట్మెంట్ని తిరిగి రివ్యూ చేయాలా ఖచ్చితంగా న్యాయంగా ఇవ్వాల్సిన ఇరవై ఏడు శాతం ఐఆర్ కంటే తగ్గగా ఉండాలన్నట్టు వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ ఫిట్మెంట్ని యథాతథంగా కొనసాగించాలనేటువంటి డిమాండ్ ఒకటి అలాగే ఏదైతే డిఏరియర్స్ కావచ్చు ఐఆర్ ఐఆర్ వాళ్ళు చెప్పింది ఐఆర్ అంతటినీ కూడా కోతలు లేకుండా నిలుపుదల చేయకుండా ఇస్తామనేటువంటి మాట చెప్పారు ఈ చివరికి వచ్చే చర్చలు చివరికి కేవలం తొమ్మిది నెలల బకాయిలు మాత్రమే మాఫీ చేస్తాం తప్ప మిగిలిన ఇరవై ఒక్క నెలలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి మొత్తం డిఏ ఏరియర్స్ కానీ ఐఆర్ బకాయిలు మళ్ళీ తిరిగి తీసుకుంటామని చెప్పారు పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత పెన్షనరీ బెనిఫిట్స్ని తీసుకుంటామని కూడా చెప్పారు ఇది ఏమీ లేకుండా చాలా స్పష్టంగా మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ అన్నింటిని కూడా ఇవ్వాలని చెప్పేసిన కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ మరొక పక్క ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం కలిగించే విధంగా ఉన్నటువంటి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఏదైతే ఉందో దాన్ని కూడా అరవై సంవత్సరాలు తగ్గించాలా తద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏవైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా మేము భవిష్యత్ కార్యాచరణ పోపోతాము ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల వల్లనే ఉద్యమం నీరు గారిపోయింది ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఎంత పోరాడామో ఆ పోరాట స్ఫూర్తిని అంతా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నీరు గార్చారు అందువల్లే మేము ఈరోజు కొత్త డిమాండ్లు గతంలోనూ ఉన్నవి అవే ఇప్పుడు కూడా అవే అదే డిమాండ్లని అంటే ఫిట్మెంట్ ఐఆర్కి తగ్గకుండా ఇరవై ఏడు శాతం ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చల్లో తీసుకురాకుండా మాకు నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి మేము బయటికి రావడం జరిగింది ఉద్యోగ సంఘాల నుంచి అలాగే కొత్త ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కూడా నిర్మించబోతున్నామని అలాగే ఈ రోజు నుండి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల కోసం అంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వరకు కూడా శాంతియుతంగా కార్యాచరణ ప్రణాళికతోటి పోరాటాలకు సిద్ధమయ్యామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం నుండి చెరుకూరు అనిల్ కుమార్ రీజనల్ బ్యూరో న్యూస్